విపరీ దశలో విపరీత సంఘర్షణకు లో అవును కదా బాగా సంఘర్షణ ఇంకోటి ఏంటంటే ఇంతమందితో తిరగడం భావ సంఘర్షణకు కూడా కారణమైంది సార్ కదా ఇన్ని సంక్లిష్ట అంశాలన్నింటినీ తలకెత్తుకోవడం అనేది ఒక చర్చ అయితే ఎటువైపు ఉండాలనే దాని దగ్గర దారి వెతుక్కోవడానికి కూడా కొన్ని పరిష్కారాల మార్గాలుగా మనలాంటి వాళ్ళని అనుకునేటోడు పరిష్కారాలు మనసులో ఒకటి షేర్ చేసుకోవాలని రెండు ఏమన్నాడంటే కమ్యూనిస్ట్గా ఉన్నారా కమ్యూనిస్ట్గానే ఉంటా కానీ కాంగ్రెస్ను కొంచెం బతికియాలరా ఈ దేశంలో అవసరమైంది వాడు ఒక ఒకరోజు నాకు శత్రువే కానీ ఈరోజు ఎందుకో నాకు ఆప్తులు లెక్క కనపడుతుండే సమాజం కురగ కదా అని అన్నాడు అది అన దీన్ని ఈ మాట అంటే ఇట్లా ఉంటుందని కాంగ్రెస్ అన్నటువంటి ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో కేసీఆర్ అంటే దొర దొరనే మోసినాం మోయాల్సి వచ్చింది తెలంగాణ కొరకు రేపు దేశంలో కూడా కాంగ్రెస్ వస్తేనే ఈ రాజ్యాంగం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ బతకాలి అని అనేటోడు ఇదైతే క్లియర్ అంటే నా వ్యక్తి చెప్ చెప్పే హక్కు ఉంది చెప్పినా కూడా ఆయనకు కూడా ఇది మీ మధ్య ఇది చర్చ ఇది అంటే తను ఓపెన్ అయినప్పుడు చెప్పింది ఈ మూవీ కూడా సేమ్ ఉంటుంది నీకు అంటే ఇప్పుడు మన ఆలోచనలు ఏముంటాయో ఇప్పుడు దాకర్ సినిమా తీసిందంటే అదేదో హీరోయిన్లతో చెట్టపట్టాలు వేసుకొని లేకపోతే అమెరికాలో పాటలు పాడేవి కావు ఇదంతా అదే చర్చ వచ్చేటప్పుడు కూడా అరే వీళ్ళు కొంత ఆలోచప ఆయన అనుకునేది ఏంటంటే వేరేదో వచ్చిండు కుల సంఘం పెట్టుకున్నాడు ఉద్యమం అని అతికిండు రాజకీయం అని వచ్చిండు కొడుకు గెలవలేదు కాబట్టి ఆగిండు కానీ గెలిస్తే ఫక్తు కమర్చి వేడు ఇట్లా అనుకునేదట ఆయన కానీ నేను రాజకీయం కంటే కూడా నేనుగా ఒక దాఖరుగా నా ఐడెంటిటీని ప్రో పీపుల్ పువర్ పీపుల్ అనేది నా లక్ష్యం నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా దానికంటే ఏమన్నగా అద్దంకి దాయకర్ సేమ్ ఏంటిది ప్రజల కోసం ఉండాలి నిజాయితీగానా నిబద్ధతోన ఇవన్నీ సెకండ్ బట్ ఇది అదంకి ఇది ఉండాలన్న నా సిగ్నేచర్ నేను ఒకడు మొన్న ముఖ్యమంత్రి అయినా అయినా ఇవాళ ఏడు ఉండో తెలియదు ఆ మొన్న ముఖ్యమంత్రి అట్లా ఉన్నారు కాబట్టి అద్దంకి దాయకర్ అనేటు ఇట్లా ఉండాలి అని అనుకుంటే కొంచెం వీళ్ళు ఉన్నదిరా ఇది కూడా ఈ స్టోరీ డిస్కషన్ అప్పుడు కూడా నా లక్ష్యం ఇట్లా ఉంటుందని చెప్పిన చెప్తే పర్వాలేదు పర్వాలేదు ఏమో నేను కమర్షియల్ కానీ అనుకున్నారా ఏమంటారు ఇంకో మాట అన్నాడు పేరుకు మొత్తం కూడా నటించేసి పదవులు కొట్టించేసి అవతల పడేటో రకం అనుకున్నారా నిన్న అన్న అవసరమైతే అవసరమే లేదు అవన్నీ కూడా చెప్తున్నాయి చెప్తే లేదు లేదు ఆలోచన పరుడు అవినీతి పరుడైనా ఒక రోజున డెఫినెట్గా వాడు మారతాడు ఆలోచన ఉన్నాడు ఎప్పుడు కూడా అవినీతి పరుడు ఒక రోజు మారుతాడు నీకు అవ అవకాశం రాక నువ్వు ఇప్పుడు నీతి అయి ఉండొచ్చు ఒకవేళ నీకు అవకాశం వస్తే అవినీతి పరుడుగా మారకు మారితే అది నీ పతనానికి కారణం అంటుండే అంటే అంత బావుక అంత ఆలోచన చేసే నాయకులు ఒక గాయకుడు ఒక ప్రజావాగ్యకారుడు లేదంటే ప్రజా యుద్ధనౌక